హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ దేనిలో పెట్టాను గ్లాస్ బాటిల్లో పెట్టాను సో ఈ గ్లాస్ బాటిల్ని నేను గ్లాస్ కలర్స్ యూజ్ చేసి ఎలా డెకరేట్ చేశాను అండ్ డి కుప్పాజ్ దీనిపైన ఎలా చేశానో ఒకసారి అయితే చూసేద్దాం అండ్ అంతేకన్నా ముందు ఈ ఛానల్ మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వీడియో పక్కనే ఉన్న లిటిల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ నోటిఫికేషన్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది సో చూశారు కదా నైట్ టైం ఇలా దీని లోపల లైట్స్ పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే మీ డైనింగ్ టేబుల్ పైన కానీ టీ పాయిస్ పైన కానీ మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు సో మీకు ఫ్లాస్ లేదు అనుకుంటే జస్ట్ వా దానిపైన క్యాప్ పైన ఇలా ఊరికే పెట్టుకోవచ్చు సో దిస్ ఇస్ ఎ బిగ్ బాటిల్ ఓకే దిస్ ఇస్ ఎ బిగ్ గ్లాస్ బాటిల్ ఓకే ఎలా ఇప్పుడు దీన్ని పెయింట్ చేశాను అని చూసుకోవచ్చు ఇక్కడ లేకపోతే మన హాల్లో టీవీ యూనిట్ దగ్గర ఇలా మనం బాటిల్స్ ఇలా అయినా మనం డెకరేట్ చేసుకోవచ్చు మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఈ బాటిల్స్ అన్నీ నేను చేసిన క్రాఫ్ట్సే సో ఈ బాటిల్స్ లింక్స్ ఎలా చేశాను ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఏ బాటిల్ నచ్చితే ఆ బాటిల్ మీరు మీ ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మీరు ఇవన్నీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ చూస్తారు కదా ఈ బాటిల్స్ అన్ని చాలా బాగున్నాయి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఫ్లాస్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సో ఈ బాటిల్ వచ్చేసి విత్ హ్యాండిల్ ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది చాలా పెద్ద బాటిల్ ఓకే ఈ బాటిల్ని మనం గ్లాస్ కలర్తో ఫిల్ చేద్దాం సో ఇక్కడ మనం ఆల్రెడీ నేనైతే డిజైన్ ఏం వేయట్లేదు ఆల్రెడీ దానికి అదే డిజైన్గా ఉంది చూడండి రాంబర్ షేప్లో ఉన్నాయి కదా సో ఇక్కడ నేను ఫెవిక్రిల్ గ్లాస్ కలర్స్ యూస్ చేస్తున్నారు వాటర్ బేస్డ్ అని ఉంది దీనిలో సిక్స్ కలర్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఓకే గ్లాస్ కలర్స్ అంటే ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇట్స్ ట్రాన్స్పరెంట్ అనమాట లానే ఉంటాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సిక్స్ షేడ్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే క్యామ్లిన్ కూడా ఉంది వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి నేను వచ్చేసి ఫెబ్రిక్రిల్ గ్లాస్ కలర్స్ యూజ్ చేస్తున్నాను సో బాటిల్ మీదే కాదు మనం మనకి మిర్రర్స్ ఉంటాయి కదా దానిపైన కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొక డిఐవై అయితే చేస్తున్నాను సిడీస్ పైన కోస్టర్స్ లాగా దానిపైన కూడా నేను ఇవే యూస్ చేశాను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి అవి కూడా సో ఇలా సిక్స్ షేడ్స్ అయితే వచ్చాయి అండ్ ఇది వచ్చేసి అవుట్లైనర్ అనమాట ఇలా ఒక చిన్న ప్యాకేజింగ్లో వచ్చింది ఓకే ఇది వచ్చేసి అవుట్లైనర్ సో ఈ లైనర్తో మనకి మనం బ్లాక్ కలర్లో ఉంటుంది మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకుని వాటి మధ్యలో మనం ఈ కలర్స్ అనేవి ఫిల్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా కోన్ షేప్లో వస్తుంది టిప్ అనేది మనం కోన్ పెట్టుకుంటాం కదా మెహందీ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే వస్తుంది మనం ఇలా చేస్తే పైకి వస్తుంది సేమ్ మనం మెహందీ ఎలా పెట్టుకుంటామో అలానే సో ఇది వచ్చేసి లైనర్ అనమాట ఇంకొక టిప్ ఏం చెప్తాను అంటే మన దగ్గర ఇది ఇది లేకపోయినా సరే మన ఇష్టమైన త్రీ డీ అవుట్లైనర్స్ ఉంటాయి కదా మనకి ఫెవికల్ త్రీ అవుట్లైనర్స్ క్లాత్ పైన వేసుకుంటాము సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే నేను అవుట్లైనర్ ఏం యూస్ చేయట్లేదు ఏ కలర్ అంటే మ మీకు ఇష్టమైన కలర్ పెట్టి ఫిల్ చేసుకొని ఎందుకంటే ఆల్రెడీ దానికి డిజైన్ ఉంది చూసారు కదా అక్కడ రాంబర్ షేప్లో ఉంది కదా సో అందుకని నేనైతే ఏ డిజైన్ యూస్ చేయట్లేదు అంటే ఏ అవుట్లైనర్ అయితే యూజ్ చేయట్లేదు యూజ్ చేసినా బాగానే ఉంటుంది నేనైతే ఏమి యూజ్ చేయట్లేదు సో ఇలా మొత్తం బాటిల్ అంతా కూడా ఎక్కడైతే డిజైన్స్ వచ్చాయో దానిలో నేను ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఓకే బబుల్స్ మీకు రాకోకుండా ఉండాలి అంటే చూసారు కదా ఎక్కువ అమౌంట్ అయిపోతే అలా కారిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది ఫ్లాట్ సర్ఫేస్ లాగా లేదు కదా కొంచెం అప్ అండ్ డౌన్లా ఉంది కాబట్టి అలా కొంచెం కొంచెం కార్పెట్ ఉంది కొంచెం చాలా లిటిల్ బిట్ తీసుకోండి అమౌంట్ అనేది మీరు సో ఇలా ఫిల్ చేస్తున్నాను మీకు ఇష్టమైన కలర్స్ తీసుకొని మీరు అలా ఫిల్ చేసుకోండి ఆర్ లేకపోతే మీ ఇక్కడంటే ఈ బాటిల్కి ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఫిల్ చేసేస్తున్నాను సో మీకు మీ బాటిల్స్ పైన డిజైన్ లేదు ఎలా అనుకుంటే సేమ్ ఇలా మీరు ఆ అవుట్లైనర్ చూపించాను కదా ఆ అవుట్లైనర్తో మీరు డిజైన్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు రాంబర్ షేప్లో కానీ ఫ్లవర్స్ కానీ సో మీరు ఫస్ట్ రాంబర్ షేప్లో ట్రై చేయండి ఒకసారి సేమ్ ఇలానే ఒక దాని తర్వాత ఒకటి రాంబస్ డ్రా చేసేసుకుని అవుట్లైనర్తో ఆ తర్వాత ఈ వాటర్ కలర్స్ని ఫిల్ చేసేయచ్చు సారీ గ్లాస్ కలర్స్ని ఫిల్ చేసేయచ్చు నైట్ టైం చూసినప్పుడు చాలా బాగుంటుంది విజన్ అనేది సో ఇలా అన్ని ర్యాండమ్గా నేను ఫిల్ అయితే చేస్తున్నాను కలర్స్ వాటర్ గ్లాస్ కలర్స్తో సో ఆ తర్వాత వచ్చేసి మనకి కొంచెం అక్కడ ముందు స్పేస్ అయితే కనిపిస్తుంది కదా ఈ స్పేస్లో నేనేం చేస్తున్నానంటే ఏ డిజైన్ వేయట్లేదు గ్లాస్ కలర్స్ ఏమి యూజ్ చేయట్లేదు నేను డిక్కు పాస్ చేద్దాం అనుకుంటున్నాను డిక్కు పాష్ నాప్కిన్తో సో డిక్కు పాస్ చేయాలంటే ఫస్ట్ బేస్ అనేది మనం జెస్సో యూస్ చేయాలి ఖచ్చితంగా బేస్ అనేది ఉండాలి సో ఆ జెస్ కూడా నేను హోమ్ మేడ్ జెస్సు అయితే యూస్ చేస్తున్నాను దీని లింక్ కూడా నేను ఇస్తాను హోమ్ మేడ్ జెస్సు చాక్ పెయింట్ టెక్స్చర్ పేస్ట్ ఎలా అయితే నేను చేస్తాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఒకసారి వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డికోపాజ్ ఎవరైతే చేస్తారో అనుకుంటున్నారో అండ్ కిచెన్ సెట్ వన్ ఆర్ టూ అని తెప్పించాను డికోపాజ్ నాప్కిన్స్ వచ్చేసి అవి కూడా లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఓకే బేస్కి మనం హోమ్ మేడ్ జెస్ అనేది తీసుకుని ఇలా ఈ బ్రష్ తీసుకున్నాను అనమాట ఏ బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు మనం సో ఇలా అప్లై చేసుకోవాలి ఈ బ్రషెస్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను వీటి లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి సో జెస్సో డ్రై అయిపోవాలి ఓకే వన్ అవర్ అలా ఉంటుంది వన్ అవర్ అయిపోయిన తర్వాత డ్రై అనమాట డికు పాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బేస్ అనేది మనం యూస్ చేయాలి అది కూడా జెస్సో అయి ఉండాలి ఓకే సో ఈ డిక్కుపాస్ నాప్కిన్స్ వచ్చేసి అమెజాన్లో నుంచి తీసుకున్నాను కిచెన్ సెట్ వన్ ఆర్ టూ అని ఉంది ఓకే వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిక్ పాస్ చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు ఇవి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి నేను ఆల్ ఆల్రెడీ క్రిస్మస్ వీడియోస్లో కూడా నేను చూపించున్నాను వీటిని సో దీన్ని నేను కట్ చేస్తున్నాను అనమాట ఆర్ లేకపోతే మీరు చిన్న టిప్ బ్రష్ ఉంటుంది కదా పెయింట్ వేసుకునే బ్రష్తో మీరు వెట్ చేసుకుని తడిపి ఇలా కూడా చేయొచ్చు ఆర్ లేకపోతే మీరు కట్ కూడా చేసుకోవచ్చు ఓకే యాక్చువల్గా నేను పక్కన గ్రేప్స్ కూడా కట్ చేసి పెడదాం అనుకున్నాను బట్ ప్లేస్ అనేది సరిపోలేదు ఓకే జెస్సో అనేది అక్కడ నేను చూపించిన వరకు మీరు అప్లై చేసుకోవాలి జెస్ అనేది అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ గ్లాస్ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా వైన్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఈ గ్లాసెస్ని జస్ట్ డికూ పాస్ చేస్తాను డిక్యూ పాస్ నాప్కిన్స్ని నేను స్టిక్ చేస్తాను ఓకే ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి సో ఆ తర్వాత వచ్చేసి మార్డ్ పాజ్ ఫెవిక్రిల్ మార్ట్ పాజ్ గ్లూ ఉంటుంది కదా సో నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో దాంతో నేను ఈ ఫోర్ బ్రష్ ఉంది కదా నెంబర్ ఫోర్ బ్రష్తో నేను ఊరికే అప్లై చేస్తాను ఏ బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు ఏం పర్లేదు సో ఈ జస్సో పైన ఫస్ట్ డికోపాచ్కి మార్పాజ్ అనేది కింద మనం బేస్గా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దీనికి టూ లేయర్స్ ఉంటాయి డుగ్గుపాజ్ నాప్కిన్కి టూ లేయర్స్ ఉంటాయి ఇది ఇడ్సీ బిడ్సీ వెబ్సైట్లో నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అమెజాన్లో నుంచి కూడా ఉన్నాయి వాటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి ఇస్తాను సో ఆ తర్వాత వచ్చేసి మనం దీని వీటిని జాగ్రత్తగా ఫోల్డింగ్స్ రాకుండా మనం స్టిక్ చేసుకోవాలి ఇక్కడ నెంబర్ సిక్స్ బ్రష్తో అంటే ఏ బ్రష్ అయినా తీసుకోవచ్చు డ్రై బ్రష్ ఉండాలన్నమాట వెత్ది ఉండకూడదు తడి ఉండకూడదు మనం డ్రై బ్రష్తో మనం ఇట్లా ఈ నాప్కిన్ని జస్ట్ ఇలా అనుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా స్టిక్ చేయాలి లేకపోతే ముడతలు అనేవి వచ్చేస్తాయి ఎందుకంటే టిష్యూ పేపర్ అది అందుకని అలా ముడతలు అనేవి వచ్చేస్తాయి ఓకే కింద మాడ్ పాజ్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు సీల్ చేయడానికి మళ్ళీ పాజ్ అనేది నేను చూస్తున్నాను చూసారు కదా ఫెబ్రిక్ మాడ్ పాజ్ గ్లాస్ అనమాట ఇది సీలర్ లా కూడా మనకి యూజ్ అవుతుంది ఓకే బేస్కి యూజ్ అవుతుంది అండ్ సీల్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన తడిపిన వాటర్ పోసిన మన మీరు బ్రష్తో గీరినా కూడా ఇది రాదు ఎందుకంటే మనం మోడ్ పడ్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఓకే క్యాప్ వచ్చేసి కొంచెం యాంటిక్ కలర్లో ఉంది యాంటిక్ గోల్డ్ కలర్లో సో అందుకని చెప్పేసి నేను జస్ట్ గోల్డ్ కలర్తో దీన్ని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి బ్రష్ తీసుకుని నేను అప్లై చేస్తున్నాను గోల్డ్ కలర్ది సో ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఫెవిక్రిల్ కలర్స్లో కూడా మనకి ఈ గోల్డ్ కలర్ అనేది దొరుకుతుంది సో మీరు బయటైనా పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి మీ దగ్గర ఇలాంటి గ్లాస్ బాటిల్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి గ్లాస్ కలర్స్తో లోపల లైటింగ్ పెట్టినా కూడా చాలా బాగా కనిపిస్తుంది మీకు నైట్ టైం ఓకే డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం ఏషియన్ పెయింట్స్ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ ఇప్పుడు వైన్ అయితే వైన్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో నేను ఇప్పుడు బార్డర్ అనేది గీద్దామని అనుకుంటున్నాను కొంచెం దానిపైన పడింది అందుకే కొంచెం తుడిపేసాను చూసారు కదా సీల్ మాట్ పాడ్జ్ వేశాను కాబట్టి అలా వచ్చేసింది అనమాట ఎందుకంటే పైన గ్లాస్ లాగా ఉంటుంది కాబట్టి అది పడినా కూడా వచ్చేసింది లేకపోతే ఆ పెయింట్ అనేది అలాగే అతుక్కుని పోయి సో చూసారు కదా పింక్ అండ్ రెడ్ కలర్ నేను యూస్ చేస్తున్నాను ఈ బ్రష్తో నేను ఇలా జస్ట్ బార్డర్ని ఇలా వేస్తున్నాను అనమాట ఇంకా నేను ఏ అయితే చేయదలుచుకోలేదు సో ఇలా వైన్ కలర్ అయితే రాలేదు బట్ ఓకే కొంచెం డార్క్ కలర్ ఎడ్జ్ యూజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ కొంచెం రెడ్ కలర్ తీసుకుని మళ్ళీ ఫిల్ చేస్తున్నాను ఓకే టూ షేడ్స్ కనిపించాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట ఓకే ఇలా పింక్ అండ్ రెడ్ మిక్స్ చేసి ఇలా జస్ట్ బార్డర్ అయితే వేసేసాను ఓకే ఆ తర్వాత వచ్చేసి ఫెవిక్రిల్ అవుట్లైనర్ అని చెప్పాను కదా ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆ రాంబ షేప్స్లో కూడా మీరు ఇది యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను కొంచెం హైలైట్ చేయడానికి మనం యూస్ చేస్తాం కదా అవుట్లైనర్స్ ఫెవిక్రిల్ అవుట్లైనర్స్ యూస్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్స్ మీద సో అలా ఇది చేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలా బ్యూటిఫుల్గా మీ దగ్గర ఏమైనా బాటిల్స్ ఉంటే మీరు ఇలా ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు టీవీ యూనిట్ దగ్గర లేకపోతే క్రాకరీ యూనిట్ దగ్గర మీకు ఇష్టమైన చోట ఇలా బాటిల్స్ని డెకరేట్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్ అన్నీ అయితే నేను చేస్తాను ఈ బాటిల్స్ అన్ని వీడియోస్ నేను లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చూడండి ఈ బాటిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ వీడియో ఈ బాటిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్